वागर्थाविव संप्रुक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। माघमासंलो मनं शुक्लपक्षं पूर्ति चेसुकुन्नां। కృష్ణపక్షంలో మొదటి రోజైనటువంటి పాడ్యమి రోజు మాఘస్నానం అనేది మనం ఆచరించుకున్నాం. ఆచరించుకుని దాని యొక్క మాఘపురాణ ఫలితాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. చూడండి, విశేషంగా మాఘమాసం అనేది శివకేశవ భేదం లేనటువంటి మాసం. పాడ్యమి నుండి శుక్లపక్షంలో పాడ్యమి నుండి పౌర్ణిమ వరకు మహావిష్ణువును ఆరాధించమని, కృష్ణపక్షంలో పరమశివుణ్ణి ఆరాధించమని ఇలాంటివి చెప్పడం జరిగింది. అందులో మనం ప్రస్తుతం కృష్ణపక్షంలో మొదటి రోజులో ఉన్నాము. అంటే విష్ణు ఆరాధన చేయండి, శివారాధన చేయకూడదని కాదు. శివారాధన చేయండి, విష్ణు ఆరాధన చేయమని కాదు. ఎవరైనా ఒకటే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోహో విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. ఇవంతా మన భ్రమ తప్ప మరేమీ లేదు, ఇరువురు కూడాను ఒకటే అని నా యొక్క భావన. ఎందుకంటే శివకేశవ భేదం అనేది ఉండకూడదు. ఇలా ఈ మాఘపురాణంలో 16వ రోజులో మనం అడుగుపెట్టాం. ఈ 16వ రోజు పూర్వవృత్తాంతంలోనే మనం 15వ రోజు కథలో చెప్పుకున్నాం. ఆ బ్రాహ్మణోత్తముడు మరలా తపస్సుకై బయలుదేరాడు. తన కుమారుని యొక్క పూర్ణాయుష్మంతుని కొరకని తపస్సు కొరకే బయలుదేరేపాటికి ఆ బ్రాహ్మణోత్తముడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు నదీ తటాకమునందు. అంతకన్నా ఘోరంగా తపోనిష్టంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు అతి త్వరగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యేసి, స్వామి ఏమిటి నాకు, నా వల్ల ఏమి అపరాధం సంభవించిందని నన్ను ఈ విధంగా మనస్సు క్షోభపడేటట్టుగా చేశావు స్వామి అని ఆ స్వామి పాదాలపై పడి, స్వామి ప్రత్యక్షం అవగానే పాదాలపై పడి బాధపడిపోయి ఏడ్చేశారు. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నావు. చెప్పు నాయన భక్త, ఏమిటి ఎందుగురించి బాధపడిపోతున్నావు అని అడిగాడు. అయ్యా, మా ఇంటికి విశిష్ట అతిథిగా నారద మహర్షి వారు వచ్చారు. వచ్చేసి నా బాలుడు వడివడి అడుగులు నాలుగు నడుస్తూ ఉండుంటే దగ్గరికి తీసుకునేసి చేతితో నిమిరి చెప్పారు కదా, చక్కని బాలుడయ్యా అల్పాయుష్మంతుడు అని చెప్పారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. ఈ అల్పాయుష్మంతుడు అవ్వడం వల్ల ఏం ఉపయోగం, ఈ బాలుడికి 12 ఏళ్ళే బతుకుతాడని చెప్పారు. నా బాలుడికి ఏ విధంగానైనా పూర్ణాయుష్మంతుడు చెయ్యండి. ఎందుకు కూర్చుంటే తల కొరివి పెట్టేవాడు ఉంటేనే కదా తిలతర్పణాలు వదలడానికి ఉండేడానికి వంశోద్ధారకుడు ఉండాలి అంటారు కదా స్వామి. కాబట్టి ఆ విధమైన మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, తప్పకుండా నా కొడుకు కుమారుడు పూర్ణాయుష్మంతుడు కావాలి. నేనేదైనా పాప పరిహారం ఉంటే చెప్పండి, చేసుకుంటానయ్యా అన్నాడు. అయ్యో, నీవైతే నిరంతరము కూడా బ్రహ్మనిష్టాగరిష్ఠుడవు, నిత్యము కూడాను వేదాధ్యయనము, ఈ జన్మలో పూర్వజన్మలో కూడా అదేవిధంగా ఉన్నావు, కానీ నీ భార్య కూడా చక్కని రూపవతి గుణవతి, చక్కని గుణము కలిగినటువంటిది. ఆవిడ పూర్వజన్మలో కూడా నీకు భార్యగానే ఉండేది, కానీ పూర్వజన్మలో ఒక చిన్న పొరపాటు చేసింది. మీరిరువురు కూడాను దానధర్మాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు, కానీ ఒకసారి మాఘస్నానం ఆచరించుకున్న తర్వాత మాఘ పౌర్ణిమ రోజు పాయస దానం చెయ్యమని నీవు చెప్పావయ్యా. ఆవిడ చేస్తానులే అని చెప్పింది, కానీ మాట తప్పింది, అందువల్లనే ఇలా సంభవించిందయ్యా. కనుక మాఘమాసంలో పౌర్ణిమ రోజు పాయస దానం చేయడం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదము, అలాగే తిలదానం చేయడం చాలా విశేష ఫలప్రదమయ్యా. కనుకనే ఈ మాఘ స్నానం ఆచరించుకొని పాయస దానం అనేటువంటిది బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఆ దానము నీవు ఇవ్వకపోవడం వల్లే నీ పుత్రుడు ఇంత గుణవంతుడు రూపవంతుడు చక్కని వాడైనప్పటికి కూడా అల్పాయుష్మంతుడు అవ్వగలిగాడయ్యా. కనుకనే
పూర్ణాయుష్మంతుడు అవ్వాలి అంటే పాయసదానం చేసి నువ్వు పూర్ణ ఫలితమైనటువంటి అమృత ఫలమైనటువంటి కూష్మాండాన్ని గుమ్మడి పండును 11 గుమ్మడి పండ్లు బ్రాహ్మడికి దానం ఇవ్వయ్యా బ్రాహ్మణోత్తములకు ఇలా నీవు నీ యొక్క కుమారుడికి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమి రోజు ఇలా చేయు నాయనా చేసినట్లయితే తప్పకుండా ఆ కుమారుడు పూర్ణాయుష్మంతుడు అవుతాడు అతని యొక్క గండం అనేది పూర్తిగా తొలగిపోయి పూర్ణాయుష్మంతుడు అవుతాడు నాయనా మార్కండేయుడిలాగా సంపూర్ణ ఆయుష్మంతుడు అవుతాడయ్యా అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆ విషయాన్ని భార్యకు వెంటనే వెళ్ళేసి చెప్పేశాడు ఇంటికి వెళ్ళేపాటికి తన శిష్యోత్తములు భార్య అందరూ కూర్చునేపాటికి ఈ విషయాన్నంతా కూడా వెల్లవించాడు అయ్యా తల్లి మనం పూర్వజన్మ సుకృతమో ఈ జన్మ సుకృతమో పోయిన జన్మలో కూడా మనం ఇద్దరమే భార్యాభర్తలమట కాబట్టి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి ఈ పాపం వల్లనే బాలుడు అల్పాయుష్మంతుడు ఉన్నాడట కనుక మనం ఈ విధంగా బాలుడికి ఇప్పుడైతే 4 ఏళ్ళు వచ్చాయి ఇంకా 8 ఏళ్ళు వచ్చే వరకు మనం ఈ విధంగా చేయమని స్వామివారు చెప్పారు కనుక మనం తప్పకుండా ఆచరిద్దాము అని చెప్పి అప్పటి నుండి ప్రతి మాఘమాసంలో మాఘ స్నానం ఆచరించుకోవడం చెప్పిన ప్రకారంగా మాఘ పురాణం వినడం అలాగే నిత్యము భగవన్నామ స్మరణ చేయడము వేదాధ్యయనం చేయడం తన శిష్యులకు బోధ చేయడం అలాగే అంతేకాకుండా ఆ బ్రాహ్మణోత్తమునకు దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవడం మాఘ పురాణం రోజు మాఘ పౌర్ణమి రోజు ఆ పురాణ పఠనం చేయడం బ్రాహ్మడికి పాయస దానం ఇవ్వడం ఇలాంటివి తిలదానాదులు అన్నీ కూడాను చేసుకోవడం కూష్మాండ దానం అనేవి అన్నీ చేసుకోవడం వల్ల అతని పాప పరిహారం ఆ బాలుని యొక్క పాప పరిహారం తొలగిపోయి పూర్ణాయుష్మంతుడయ్యాడయ్యా దిలీప మహారాజా చూసావా మాఘమాసంలో స్నానం వల్ల ఎంత ఫలితం ఉన్నది స్నానము దానము అని చెప్పారు చూడు నాయన ఇంత గొప్ప విశేష ఫలప్రదమైనటువంటిది మాఘమాసము చాలా గొప్పనైనటువంటి అనేక కథల ద్వారా మనం తెలుసుకున్నాము నాయన మరికొన్ని కథల ద్వారా కూడా మనము ఇంకా మాఘ వైశిష్ట్యాన్ని గురించి తప్పకుండా తెలుసుకుందాము అని చెప్పేసి చెప్పాడు నేటి కథ ఇక్కడతో సమాప్తం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.